బ్రహ్మోత్సవ సందర్భంగా తిరుపతి కలెక్టర్ వచ్చాడు. ఏమయ్యా నీకెంత ఉంది లెగసీ గార్బేజ్ అని అడిగా. 2.5 lakh tons ఉంది సార్ అన్నాడు. అంటే సంపద చెత్తనిచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇవి మీరెవరు మాట్లాడడంలా, మీరెవరు చూడడంలా. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చెత్త లేకుండా చూడవలసిన బాధ్యత పెట్టుకొని ఆ రోజు వేస్ట్ కాంపోస్ట్ 10,000 షెడ్లు కట్టాం. సెగ్రిగేషన్ కానీ కాంపోస్ట్ ఎరువులుగా మార్చడం కానీ గార్బేజ్ కలెక్ట్ చేయడానికి ట్రైసైకిల్స్ ఇవ్వడం కానీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అన్ని పెట్టి చేశాం. ఇంకొక పక్కన అర్బన్ ఏరియాస్లో ఏదైతే గార్బేజ్ నుంచి పవర్ జనరేషన్ కోసం అన్ని జిల్లాల్లో 8 or 9 ప్రాజెక్టులు పెట్టాం. 2 ముందుకు వచ్చాయి, తర్వాతన్నీ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. 1 విశాఖపట్నం, గుంటూరు మాత్రం పనిచేసే పరిస్థితికి వచ్చాయి. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూసి దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం మీరందరూ కూడా ఎమ్మెల్యేస్గా మీ నియోజకవర్గాల్లో స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే నీరు చెట్టు, అదే మరి నరేగా కక్ష అంటే ఇది మామూలు కక్ష కాదు. నేను చరిత్రలో రాజకీయాలు ఎప్పుడు మరి చూడలేదు. ఒక పక్క అరెస్టులు, ఇంకొక పక్క ఎవరైనా ప్రతిపక్షంలో ఉండే కార్యకర్తల ఆస్తుల్ని, ఆదాయాన్ని, వనరుల్ని పూర్తిగా సర్వనాశనం చేసేయాలి. మొత్తం విజిలెన్స్ వేసి విజిలెన్స్ రిపోర్ట్లు కొన్ని తెప్పించారు, కొన్ని తెప్పలేదు. దాంట్లో కూడా యూనిఫామ్ కట్ చేయడం మొదలుపెట్టారు. 25%, 30% కట్ చేసేసారు. కొన్ని అయితే విజిలెన్స్ పెట్టేసి ఇంకా ఎక్కువ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దానిపైన కూడా నిన్న చాలా కష్టపడితే దగ్గర 300 కోట్ల రూపాయలు, 259 కోట్ల రూపాయలు నీరు చెట్లు ఇచ్చాం. 50 కోట్లు నరేగాలు ఇచ్చాం. ఇంకొక 40-50 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం కేశవనన్నీ ప్రిపేర్ కమ్మన్నాను. దానికి కూడా మీరందరూ కోఆపరేట్ చేసి ఏ కార్యకర్త అయితే పార్టీ గెలుపుకి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేశాడో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మనం ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఆ డీటెయిల్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి, కన్స్ట్రక్టివ్గా పనిచేసి నేర్చుకోవాలి ఆల్ ఆఫ్ అస్. అది చేస్తే కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, కార్యకర్తలు మనకు అండగా ఉంటారు. ఏ ఒక్కరిద్దరికి పనులు చేయడం కాదు ముఖ్యం, అది కూడా చేయాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి, ఆ సమస్య ఏ గ్రీవెన్స్ వచ్చినా దానికి పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే మరి లార్జ్ స్కేల్లో నష్టపోయిన వాళ్ళకు కానీ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కారం చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇంకొక పక్కన నిన్న మీరు చూస్తే మనం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాం. దానికోసం జాబ్ ఫస్ట్ అనే విధానంతో దేశంలోనే ఫస్ట్ టైం నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇస్తే అదనంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు ప్రభుత్వం. మన ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు, మామూలుగా ఎవరు అడగరు. ఈసారి ఉద్యోగాలు అడిగాం. 10% వరకు ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ముందుకు పోయాం. అది కూడా ఒక పాలసీ తీసుకొచ్చాం. ఇది ఒక చరిత్ర, ఆ చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 1, MSME ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ పార్క్, క్లీన్ ఎనర్జీ పార్క్, ఇవన్నీ కూడా 6 పాలసీలు తీసుకొచ్చాం. ఎట్లయితే ఎలక్షన్లో సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము, వెల్ఫేర్కి ఇచ్చాము, సేమ్ థింగ్ ఈరోజు మళ్ళీ సూపర్ 6 పాలసీ తీసుకొచ్చాం. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. ఇవి కానీ తూచా తప్పకుండా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బి నెంబర్ 1 స్టేట్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. అది అవుతుంది, అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క చాలామంది పైన కేసులు పెట్టారు, అవి కూడా ఎప్పటికప్పుడు మీరంతా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ అనుసంధానం చేసుకొని ఏ విధంగా చేయాలని అవన్నీ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో హెడ్ క్వార్టర్స్ పెడతాం, 5 జోన్స్లో 5 ఇన్నోవేషన్ హబ్స్ పెడతాం. అక్కడ మొత్తం ప్రతి ఒక్క ఇంటికి ఒక నినాదం ఇచ్చాం. ఒకప్పుడు చాలామంది నేను ఐటీ మీద ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి అంటే నన్ను ఎగతాళి చేశారు. కానీ ఈరోజు ఎవరైతే ఆ రోజు ఐటీ చదువుకున్నాడో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రాణించారు, ప్రపంచమంతా పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఐటీ తప్ప వేరే కోర్సులు కూడా చదువుకోకుండా ఒకవేళ ఏం చదువుకున్నా ఐటీని కంపల్సరీగా పార్ట్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్లో చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే భవిష్యత్తులో స్టెబిలిటీ రావాలంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. రైతు హార్టికల్చర్ చేసిన ఒక చిన్న పరిశ్రమ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక MSME పెట్టుకునే విధానానికి శ్రీకారం చుట్టాం. దీనికి రతన్ టాటా ఒక స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఇన్నోవేషన్ హబ్ అనే పేరు మనం పెట్టాం. దీనివల్ల అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ లేకపోతే మెంటరింగ్ కానీ ఇవన్నీ నర్చర్ చేయడం కానీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కానీ అవన్నీ చేస్తున్నాం. అవి మధ్యాహ్నం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒకటి కానీ దానికంటే ఎక్కువ కానీ పార్కులు కూడా పెడుతున్నాం, ఇండస్ట్రియల్ పార్క్స్ పెడుతున్నాం. ఇంతవరకు ఎప్పుడు అది ఆలోచన రాలేదు. 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు పెడతాం. అక్కడ మీరు ముందుకు రాగలిగితే ఇంకా అదనంగా పెడతాం. రైతుల్లో కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. రైతుల భూముల్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టుకోవాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మారిగా ఎవరన్నా డెవలపర్ వస్తే వీళ్ళు రైతుల భూమి ఇచ్చి ఆ భూమిలో డెవలపర్కి వాటా ఇచ్చి డెవలప్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మధ్యాహ్నం మనం ఈ విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది కూడా నేను ఒక నిమిషం చెప్తాను. ఇప్పటికే మనం ఎలక్షన్ మేనిఫెస్టో ధైర్యంగా మనం చెప్పే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు చేశాం, మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం, స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టాం, గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో వాళ్లకు రిజర్వేషన్ పెట్టాం, అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచాం, దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకి కనీస వేతనాలు 15,000 నుంచి 25,000 చేశాం, ధూప దీప నైవేద్యం కింద చిన్న ఆలయాలకి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచాం, వేద విద్య చదువుకున్న నిరుద్యోగులైన యువతకి 3,000 రూపాయలు వాళ్ళకు ఆందోళన ఇస్తున్నాం. ఇంకో పక్క చేనేత పరిశ్రమ మనం చెప్పాం జీఎస్టీ తీసేస్తామని. ఒకవేళ జీఎస్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినా రీఎంబర్స్మెంట్ చేస్తా అన్నాం, దాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు చేనేత కార్మికుల ఇండ్లకి అదనంగా 50,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు పోయాం. ఇంత మునుపు గవర్నమెంట్ జీవోసీ ఇవి ఆన్లైన్లో లేవు, అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాం, ఉత్తర్వులు పెట్టాం, ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. రాజధాని ఒకే రాజధాని ఉంటుందని చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం, NDA కూడా క్లియర్గా ఉన్నాం. మన రాజధాని అమరావతి, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఇదే ప్రాధాన్యత కర్నూలు గుడిస్తామని చెప్పాం. అందుకే విశాఖపట్నంలో ఎక్కువ ఉపాధి కల్పించడానికి ముందుకు పోతున్నాం, కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా పెట్టడానికి మనం ముందుకు పోతున్నాం, అక్కడ కూడా ఓరవకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ డెవలప్ చేసి అన్ని విధాలా మనం ముందుకు పోతున్నాం. పోలవరం 12,517 కోట్లు శాంక్షన్ అయింది, ఫేజ్ 1 పూర్తవుతుంది, ఫేజ్ 2 కూడా ఇప్పటి నుంచే మళ్ళా ప్రయత్నాలు చేస్తాం. అల్టిమేట్గా 2 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి మళ్ళీ నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. నాకు చాలా హ్యాపీ. ఈ సంవత్సరం మీరు చూస్తే విజయవాడ మనల్ని ఇబ్బంది పెట్టింది వరదలొచ్చి, కానీ రాష్ట్రంలో 95% చెరువుల్లో రిజర్వాయర్లు కలకలలాడుతున్నాయి. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన కడాన వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు. ఈసారి కరువు అనే మాట ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఉంటే 20-30 మండలాల్లో నిన్న మొన్న వచ్చిందంటే అది కూడా కవర్ అయింది, కవర్ కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఉంటుంది. అన్ని